నెల్లూరు నగరం ఆజాద్ సెంటర్లోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ మున్నా మాట్లాడారు. ముందుగా 9వ తేదీన నెల్లూరుకి విచ్చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కి అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా ఇటీవల జీజీహెచ్ లో బయో వేస్ట్ ని బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే ఆ వేస్ట్ ని నవాబుపేట డంపింగ్ లో వేయడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటన్నింటిపై మంత్రి కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నగర అధ్యక్షులు గౌస్ బాషా, షాకిర్, మస్తాన్ వెంకటేశ్వర్లు, బాబన్న తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మా నెల్లూరుకు విచ్చేస్తున్నారు. ముందుగా ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము మేము. అయ్యా, ఆరోగ్యశాఖ మంత్రి ఇక్కడికి వస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ల ఒక నిర్లక్ష్యం పట్ల మీరు తగు చర్యలు తీసుకోవాలని, ఏదో నెల్లూరుకు వచ్చామా, అన్నీ మా రాజకీయ పార్టీలతో కలుసుకున్నామా వెళ్ళామని కాకుండా, ఒక బుచ్చిలో డాక్టర్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ వెళ్ళి అడ్మిట్ అయినా 4 రోజులు తాగా డాక్టర్ రాక ఆ పేషెంట్ ఆందోళన చెందితే ఆ నర్సులు ట్రీట్మెంట్ చేసి ఆయన కాళ్ళు పనికిరానట్టు చేసిన పరిస్థితి చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిహెచ్ఎంలో హాస్పిటల్లో బయాలజీ వేస్టేజు అది దానికి ఒక రూమ్లు కేటాయించున్నారు. ఈ వాడిన వేస్టేజ్ అంతా ఒక రూమ్లో వేయాలని చెప్పి ఎల్లో బ్యాగ్ ఒకటి, ఆరెంజ్ బ్యాగ్ ఒకటి ఈ విధంగా సపరేట్ చేసి వేస్తారు. ఆ రూములు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఈ వేస్టేజ్ అంతా తీసుకెళ్లి బయట ఒక డబ్బింగ్ యార్డ్ లాగా బయట ఒక ఓపెన్ ప్లేస్లో వేసి అక్కడే ఖాళీ చేస్తున్నారు. దాన్ని మిగతా మీడియా వాళ్ళు, వేరే ఆర్గనైజర్ వాళ్ళు కూడా మేము వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు, మేము చేస్తామని చెప్పి ఆయన మాట కూడా లెక్క చేయకుండా మున్సిపాలిటీ రంగంలో ఉన్న మున్సిపాలిటీ వాహనాల్లో దాన్ని తీసుకెళ్ళి చెత్త వేసి డబ్బింగ్ యార్డ్లో వేసేస్తున్నారు. దాన్ని దీని పట్ల మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా జిహెచ్ఎం హాస్పిటల్లో ఎంతోమంది డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల పేషెంట్లు నానా ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరుకు వస్తున్నారు కాబట్టి అట్టా జిహెచ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్ గారు కూడా బయట రూమ్ తీసుకోకుండా అక్కడే రూమ్లో ఉండి ఆయన గత ఆయన వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి ఆయన బయట రూమ్ తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ఉండడం, ఆయన ఉండడం వల్లనే ఇవన్నీ అక్కడ రూమ్లన్నీ ఆక్రమించుకుంటున్నారు. ఆయన్ని కూడా బయటికి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం, అదే కూడా కాంపౌండర్లు పేషెంట్ల పట్ల అసలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని పట్ల మీరు కృతజ్ఞత చూపించి దానిపైన చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో నెక్స్ట్ వచ్చే దాంట్లో మళ్ళీ మీకు మీ దాంట్లో వచ్చింది ఇక్కడ పనిచేశారని చెప్పి మేము కోరుతున్నామండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.